టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శివగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ చేపట్టారు టీడీపీ సీనియర్ నేత, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ శివగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుందన్నారు. యువగళం పాదయాత్రకు ప్రజలు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నారన్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా స్వచ్ఛందంగా ఆటోలు పాల్గొనటం చూస్తే టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఖాయమనిపిస్తోందంటూ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశానికి వస్తున్న ప్రజా ప్రబంజనానికి వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలైందంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సైకోపాలను కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రావలసిన అవసరం ఉందన్నారు. సైకోపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కోరుతున్నామంటూ వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ 3000 ఆటోలతోటి భారీగా గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. వారికి సంఘీభావంగా నారా లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రపంచంలా సాగింది. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చింది, కార్యకర్తల పునరుత్తేజాన్ని తెచ్చింది, ప్రజలకు ఓ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చింది. ఎండనక వాననక రాత్రనక పగలనక నారా లోకేష్ గారు చేపట్టిన ఈ యువగళం పాదయాత్రకి అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. రైతులు, మహిళలు, యువత, కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారితో పాటు నారా లోకేష్ గారితో పాటు నేను కూడా అనేక జిల్లాల్లో ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. దీనికి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది ప్రజలందరి నుంచి కూడా. ఆయన పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో 200 ట్రాక్టర్లతోటి ఒక భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. అప్పుడు ఎన్నో అడ్డంకులు, ఆటంకాల మధ్య ఆ ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించాం. మళ్ళా ఇప్పుడు అదే బాటలో ఆయన 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఇక్కడ 3000 ఆటోలతోటి గుంటూరు నగరంలో మా మన్నమోహన్ కృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి పాదయాత్రకి దుష్ట ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అవాంతరాలు కల్పించింది. కొన్ని చోట్ల ఆయన మాట్లాడడానికి వేదిక ఇవ్వలేదు. ఆయన మాట్లాడిన నుంచున్న స్టూల్ లాగేశారు, మైక్ లాగేశారు. ఎన్ని చేసినా కూడా నారా లోకేష్ గారు మొక్కవని పట్టుదల దీక్షతోటి ముందుకెళ్తూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ సైకో ప్రభుత్వం పోవడం ఖాయం, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.